విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో లోతుగడ్డ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కీముడు రాజన్నాయుడుపై జరిగిన దాడిని ఖండిస్తూ గిరిజన ఉపాధ్యాయ సంఘాలు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక సచివాలయ భవనం నుంచి ర్యాలీగా వెళ్లి స్థానిక తహసీల్దార్ శ్యాంబాబుకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడిపై దాడి జరగడం చాలా బాధాకరమని, ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండే బొమ్మ జరిగిన సంఘటన అనేది ఘోరాతి ఘోరం. ఇది గిరిజనులకి జరుగుతున్న అన్యాయము. ఈ అన్యాయాన్ని ఇలాగా వదిలేస్తే మనకు ఇంకా రానున్న కాలంలో ఇది ఇంకా వాళ్ళు రెచ్చిపోవడానికి ఇది మన అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మన ప్రాంతంలో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళను ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచినట్లయితేనే ఈ స్థాయి వరకు రారు. ఎంత ధైర్యం ఉంటే ఒక పాఠశాలలో అంతమంది గిరిజనులు ఉండగా అతను దాడి చేయగలిగాడు అంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యం రావడానికి మనమే అవకాశం కల్పించాం. కాబట్టి 1/70 యాక్ట్ ప్రకారం అతనికి ఎంత పరిధి ఉందో ఆ పరిధిలోనే అతని జీవనం పొందేటట్టుగా ఉండాలి. అలా కాకుండా ఇంకా అధికమైన స్వేచ్ఛ అధికారము, అలాగే స్థలాలు, వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లులు, అలాంటి సదుపాయాలు ఏమి కల్పించకూడదు. వాళ్ళకి ఇప్పుడే ఏ స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా గో బ్యాక్ అని తరిమి కొట్టేమో, అలాగే ఈ గిరిజన నేతను వెంటనే కూడా తరిమి కొట్టాలి. ఇలాగే ఈ నైన్ ట్రైబల్స్ అందరినీ ఈ గిరిజనులను వెంటనే తరిమి కొట్టాలి. అందుకే అందరూ కూడా ఏకకంఠంతో ఉద్యమించి ఇది ఇక్కడ ఈ స్థాయితో వదిలేకూడదు. మనకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. అది రిజర్వేషన్ అవ్వచ్చు, అలాగే పదోన్నతులు అవ్వచ్చు, ఏదో బదిలీ అవ్వచ్చు, ఏ విషయంలోనూ సరే అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మిత్రులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మన ట్రైబల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా నిన్న జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ప్రధానోపాధ్యాయుడు మీద ఒక గిరిజన నేతడు వెళ్ళి ఇన్స్టిట్యూట్లో దాడి చేయడం అనేది అది తీవ్రంగా ఖండించాల్సిన చర్య కాదు. అసలు యాక్చువల్గా మనం ఈ నిరసనలు ర్యాలీలు కాదండి. వాడిని ముందు లాక్కొచ్చి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి తంటే ఇంకొకడు మన మీద చేజ్ చేసుకోవడానికి భయపడతాడు. సో ఇప్పుడు మనకు ఎవరైతే అధిష్టానం ఉందో వాళ్ళు ఆదేశాల మేరకు మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కానీ నిజంగా మన మండలంలో ఇటువంటి సంఘటన జరిగి ఉంటే మాత్రం మనం ఆ రకంగానే తిరుగుబడాలి, తిరుగుబాటు చేయాలి. ఇప్పుడు అధికారికంగా మనం కంప్లైంట్ చేశారు, అక్కడ మా పెద్దలంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వారికి తగిన శిక్ష పడాలి, ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అలాగే ఇక్కడ జీవనోపాధికై వచ్చినటువంటి గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో మనం ఇచ్చేటటువంటి అలుసు మీద మన నెత్తికి నెక్కి ఈరోజు మనమైన మనపైన భౌతిక దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి విధవల్ని కఠినంగా శిక్షించాలి. అంటే కోర్టులు కేసులు కాదు, నిజంగా ఈడ్చి ఈడ్చి కొట్టాలి. ఇంకా ప్రజాకోర్టులో వీళ్ళకి శిక్ష పడేలా మనం చూడాలి. భవిష్యత్తులో ఇంకొకడు ట్రైబ్ అంటే ఉచ్చపడాలి, బ్లంట్గా చెప్పాలంటే. కాబట్టి దయచేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి. రేపు మళ్ళీ బంద్కి మన వాళ్ళు పిలుపులు ఇస్తున్నారు. కాబట్టి బంద్కు కూడా మనమంతా కూడా సన్నద్ధంగా ఉండి అధిష్టానం అదే మన నాయకులు ఏదైతే చెప్తారో దానికి కట్టుబడి ఈ కార్యాచరణని ముందుకి చాలా సీవియర్గా తీసుకెళ్ళి మన మాస్టర్కి న్యాయం జరిగేలాగా చూడాలి. లోతుగడ్డ
ప్రధాన ఉపాధ్యాయులు వారికి రాజమనాయుడు గారికి జరిగిన సంఘటన మీద ఇక్కడ నిరసనగా తెలుపుతూ విచ్చేసినటువంటి ఉద్యోగిని ఉద్యోగులందరికీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ రిపోర్టర్స్ కి తదితర ఉద్యోగులందరికీ ధన్యవాదాలు సోదరులారా ఇక్కడ 170 యాక్ట్ ప్రకారం ఇక్కడ ఉన్నప్పటికీ వారు దాని అతిక్రమించి ఇక్కడ ఏదో వారు జీవనోపాధి కోసం వచ్చి వాళ్ళు బ్రతుకు తీర కోసం వచ్చి వాళ్ళు బ్రతుకుతున్నప్పటికీ వాళ్ళు ఇక్కడ ప్రజలతో సామరస్యంగా అందరు కలిమేళంగా జీవించడం మానేసి ఇక్కడ ఉన్న గిరిజనులపైన గిరిజన మహిళలపైన అత్యాచారాలు మానభంగాలు అలాగే ఉద్యోగిని ఉద్యోగులపైన తీవ్ర వేధింపులు రకరకాల సంఘటనల మీద దాడి చేస్తున్నారు ఉద్యోగుల్లో అలాగే మన లోతుగడ జంక్షన్ లో ఉన్న హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రాజమనాయుడుపై మరి అనవసరంగా ఒక ఉపాధ్యాయుని డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుని మరి గిరిజన ఉపాధ్యాయుని పాఠశాలలో వెళ్ళి గిరిజనేతరుడు దాడి చేయడం అమానుషణం అమానుషం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకూడదని అధికారులను మేము హెచ్చరిస్తున్నాం అలాగే మరి 170 యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఇక్కడ గిరిజనేతరులు వాళ్ళు జీవనోపాధి కోసం ఉండట్లేదు ఇక్కడ కందు కాబట్టి దాన్ని కూడా పూర్తి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ వాళ్ళు ప్రదేశానికి పంపే ఏర్పాట్లు చేయాలని ఈ అధికారులందరినీ మేము కోరుచున్నాం మరి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి ఎస్టిఎస్సి అటాసికేట్ని ఎక్స్ని నమోదు చేయాలని మేము ఈ ఉద్యోగ సంఘ ప్రతినిధుల తరఫున కోరుచున్నాం లేని పక్షంలో తీవ్ర మరి పరిణామాలకి ఎదుర్కోవాల్సి వస్తుంది మేము మరి ఉద్యోగులుగా ఒక శాంతియుతంగా మేము చేస్తున్నప్పటికీ మరి ఇన్ ఫ్యూచర్లో మరి జిల్లా పార్టీ తీసుకునే నిర్ణయాలు బట్టి మరి తీవ్రతరం చేయడం తేవలసి ఉంటుంది కావున ఉద్యోగ సంఘాలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెస్ రిపోర్టర్స్కి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మరి చేస్తూ ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఈ మెమోరాండాన్ని సమర్పిస్తున్నాం మరి ఎంఆర్ఓ గారు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం నుంచి మరి ముంచుపుట్టు మండలానికి సంబంధించిన టీచర్ సందర కూడా వచ్చి ఒక మెమరాండం ఇచ్చారండి ఆ మెమరాండం తాలూకా ఉద్దేశం ఏంటంటే ఉద్యోగుల్ని మరి జీటీడబ్ల్యూఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైన ఎస్ఎం శెట్టి చిన్నేశ్ గారిని మరి ఆయన పర్ఫెక్ట్ గా మరి ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయమని దరఖాస్తు ఇచ్చారండి ఎవరైతే విధి నిర్వహణలో ఉన్నారో అటువంటి వ్యక్తుల మీద దాడి చేసిన వ్యక్తులకి ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ కేసు కూడా మరి నమోదు చేసి వారిని అందరినీ కూడా తగిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఇచ్చిన రిప్రజెంటేషన్ అందరినీ కూడా మరి మన సంబంధించిన సబ్ కలెక్టర్ గారికి అలాగే పిఓ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇటువంటి దాడులు ఇకపై ఎప్పుడు కూడా చేస్తే వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీచర్స్ మన ఉపాధ్యాయులు అందరు కూడా ఇచ్చిన మరి వారు ఇచ్చిన కాగితం ప్రకారంగా రిపోర్ట్ ప్రకారంగా మేము వారిపై చర్యలు తీసుకుని ఎవరైతే ఇటువంటి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చేయాలని చెప్పి ఖచ్చితంగా మేము అతని రిపోర్టులు పంపించి మా మండలంలో కూడా ఇటువంటి ఎక్కడన్నా జరిగినా సరే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఈ టీవీ 19 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాండి థ్యాంక్ యూ సార్ ఇది గిరిజన ప్రాంతంలో ఇవి రొటీన్ గా ఇలా జరుగుతున్నాయి సార్ మీరు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు గిరిజన ప్రాంతంలో మాకు తెలిసినంత మట్టుకు ఇటువంటి ఏమైనా వస్తే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా